ఇప్పటిదాకా లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన శశికళ జైల్లో సాధారణ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. కనుసైగ చేస్తే ఏ పనైనా చిటికలో చేయించుకునే స్థాయి ఉన్న చిన్నమ్మ పరప్పన అగ్రహారలో మాత్రం అతి సామాన్యురాలిగా జీవితం గడపనున్నారు. ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న శశికళ వినతిని కోర్టు ముందే తిరస్కరించింది. కనీసం జైల్లో జైలరైనా కాస్త కరుణిస్తారు అనుకుంటే అదీ కుదరలేదు. జైల్లో శశి కోరిన మరికొన్ని కోరికల్ని కూడా జైలర్ తోసిపుచ్చారు. సాధారణ ఖైదీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదని స్పష్టం చేశారు. పరప్పన అగ్రహార జైల్లో అడుగుపెట్టిన శశికళకు ఓ గ్లాస్ ఇచ్చారు. ఖైదీల యూనిఫామ్ అయిన వైట్ శారీ బ్లౌజ్ కూడా ఇచ్చారు. రాత్రి పడుకోవటానికి ఓ బెడ్షీట్ అందించారు. తనకు నడునొప్పి ఉందని బెడ్ కావాలని అడిగిన చిన్నమ్మ వినతిని జైలర్ నిరాకరించారు. సాధారణ ఖైదీకి బెడ్షీటే ఇస్తామని చెప్పారు. జైల్లో లాంఛనాలు పూర్తయ్యాక చిన్నమ్మకు 2 చపాతీలు పెట్టారు. తర్వాత ఆమెను ఇళవర్సిని లేడీస్ బ్యారక్ లోకి పంపారు. ఇక రేపటి నుంచి చిన్నమ్మ జైల్లో ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. అగరబత్తీల తయారీ, గార్డెనింగ్ లాంటి పనులు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.